నీలమ్మ ఆలయంలో ఉద్రిక్త. విశాఖలో నీలమ్మ వేప చెట్టు ఆలయం నూతన పాలకవర్గం నియామకం ఉద్రిక్తకు దారితీసింది. స్థానికులను కాకుండా ఇతర ప్రాంతాల వ్యక్తులు పాలకవర్గంలో స్థానం కల్పించడాన్ని వ్యతిరేకంగా జనసేన కార్పొరేటర్ వసంతలక్ష్మి, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నీలమ్మ వేప చెట్టుకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న జనసేన ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని కాదని వైసీపీ నేతలకు చోటు కల్పించారని ఆరోపణలు చేశారు. పాలకవర్గం చెల్లేదంటూ ధర్నకు దిగిన కార్పొరేటర్, ఆమె భర్త గోపీకృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నూతన కమిటీతో అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రమాణ స్వీకారం చేయించారు.